ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. రా, వాటర్ దగ్గరికి వెళ్దాం. నో నో, నాకు స్విమ్మింగ్ రాదు, వాటర్ అంటే భయం. ఏం పర్లేదు, నేనున్నాను కదా. నో నో నో, ఇప్పుడు వస్తావా రావా? లేదు. నువ్వు రాకపోతే నేను దూకుతాను. ఇది ఒక్కటే తెలుసు, పద. నీకు అన్నిటికీ భయమే. చేపలున్నాయా? ఉన్నాయి, తింటావా పచ్చి? ఎప్పుడు చూసినా భయం భయం అంటావు, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వచ్చు కదా. వద్దొద్దు. నువ్వు కానీ. ఏం అమ్మాయిలు రా బాబు, అర్థమే కాదు. అమ్మవారికి నమస్కారం చేసుకోండమ్మా. మనస్ఫూర్తిగా ఇద్దరు కూడా దండలు మార్చుకోండమ్మా. ఓం రాజాది రాజాయ ప్రసన్నయ్య సాహినీ నమ వయం శ్రవణాయ కుర్మహే సమేకామ. ఓం శతమానం భవతి శతాయ పరశివే. లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇదంతా మీ హెల్పేరా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకే రేణు, నువ్వు హరి లేకపోతే మా పెళ్లి జరిగేది కాదే. మీ అందరికి చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు లేరా మావా, నువ్వు నీలిమ ఒకటయ్యారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా మావా. రాత్రి పార్టీ మర్చిపోకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే రా. సరే మామా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. వాడు చేసిన పని వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు, కలవట్లేదు. చా, నా తల కొట్టేసినట్టయింది మామా. డోంట్ వరీ మామా, ఆ హరిగాని ఏదో ఒకటి చేయాలరా. ఆడి మీద రివెంజ్ తీర్చుకోవచ్చు. ఆ రోజు జరిగిందంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. మామా సూపర్ రా. ఎలా ఉంది? సూపర్ మామా. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది రేణు? సరే నేనే చెప్తాను. ఎవరి అమ్మాయి? ఇదెవరు పంపారు నీకు? ఎవరు అనేది తర్వాత, ఇది నిజమా కాదా? అది కాదు రేణు, ఆ రోజు కాలేజ్లో. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిజమా కాదా? నిజమే. సారీ సారీ అని చెప్తున్నాను కదా. సారీ, ఎంత ఈజీగా చెప్తున్నావు. అది కాదు రేణు, నేను చెప్పేది విను. నిన్ను నమ్మినందుకు, నాకు జరగవలసింది జరిగింది. ఒక్కసారి నేను చెప్పేది విను రేణు. థ్యాంక్స్, వింటే ఎన్నైనా చెప్తావు. అసలు నీతో మాట్లాడమే వేస్ట్. అది కాదు రేణు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు రేణు. రేణు నా మాట విను. వదులు. చూడు, ఆ రోజు కాలేజీలో కొంతమంది నన్ను ర్యాక్ చేస్తుంటే. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నానా, మళ్ళీ నీ మొహం నాకు చూపించుకు.
మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజు చిన్న మీద కోపంతో మీతో కొంచెం పనుంది. సారీ, ఇంకోలా అనుకోవద్దు. మీతో మిస్బిహేవ్ చేసినప్పుడు చిన్న సెల్ ఫోన్ తో షూట్ చేసి నేను ప్రేమించిన అమ్మాయికి ఎంఎంఎస్ పంపించాడు. అయితే మీకు నాకు మధ్య ఏదో ఉందనుకొని ఆ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు దూరం అయింది. నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మీరే అమ్మాయికి చెప్పాలి. నాకు అవసరం ఆ అమ్మాయి లేకుండా బతకలేవా? అవును. అయితే చచ్చిపో. చావే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. అప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం గానే మిగిలిపోతుంది. ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. అయితే నేనేం చేయాలి? జరిగిన విషయం ఆ అమ్మాయికి చెప్పి మీరే కన్విన్స్ చేయాలి ప్లీజ్. నాకు అవసరం లేదు, నేను రాను. చిన్న ఈరోజు కాలేజ్కి రాలేదు కదా, రేపు రాని. అసలు జరిగిన దానికి నేను బాధపడుతుంటే దాన్ని ఎంఎంఎస్ చేసి పంపిస్తాడా? ఇడియట్. ప్లీజ్ అండి, ఏంటి సిగ్నల్? మీరే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. వదిలేనా? ప్లీజ్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఆగు రేణు, నేను చెప్పేది ఎలాగో విను. కనీసం ఈ అమ్మాయి చెప్పేదైనా విను. చూడు రేణు, జరిగిన దాంట్లో హరి తప్పేం లేదు. ర్యాగింగ్ పేరుతో చిన్న హరి సెల్ ఫోన్ లోనే నీ ఫోటోను ముద్దు పెట్టుకున్నాడు. ఒకరు ఇష్టపడ్డ అమ్మాయిని మరొకరు చూడడమే తప్పు. అలాంటిది ముద్దు పెట్టుకుంటే ఇంకొకడైతే చంపేస్తాడు. కానీ ఇతను ఆ పని చేయలేదు. నువ్వెక్కడ అతనికి దూరం అవుతావని నా దగ్గరకు వచ్చి కన్విన్స్ చేయడానికి నా కాళ్ళు కూడా పట్టుకున్నాడు. లైఫ్లో దేన్నైనా వదులుకోగాని ఇతన్ని మాత్రం వదులుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్. వస్తా. ఇప్పటికైనా నమ్ముతావా? ఓయ్ నిన్నే. సరే.